గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని విశాఖ జిల్లా హుకుంపేట మండలంలోని పలు మహిళలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుత్తం పంచాయతీ దుర్గం కరకవలస జంగంపుట్టు వెలగపాడు దాలింపుట్టు గ్రామాలకు ఫ్రీ స్కూల్ పిల్లలకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని జన్ని నాగమణి జన్ని స్వప్న శోభా సరోజ్ని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీలో శివారు గ్రామాల్లో నిర్వహిస్తున్న ఆరు గ్రామ వెలగపాడు కరకవలస 17 మంది పిల్లలు జాంగంపుట్టు గుత్తుం 13 పిల్లలు గర్భిణీ స్త్రీలు ముగ్గురు దుర్గం 5 పిల్లలు గర్భిణీ స్త్రీలు ముగ్గురు డాలింపుట్టులో ఉన్నారు అని వారు తెలిపారు. ప్రభుత్వం నుంచి అందించే పౌష్టికాహారం పిల్లలకు గాని గర్భిణీ స్త్రీలకు గాని అందడం లేదని వారు అన్నారు. కొండ ప్రాంతాల్లో ఉంటున్న మమ్మల్ని గర్భం దాల్చిన మొదలుకుని రక్తహీనత బరువు తక్కువ పిల్లలు పుట్టడం మాతా శిశు మరణాలు సంభవించడానికి కారణం ఇదే అని వారన్నారు. పంచాయతీ నుంచి ఆరు గ్రామాలకు పూర్తి స్థాయిలో పౌష్టికాహారం ఇప్పటి వరకు అందిన దాఖలాలు లేవని వారు వాపోయారు. ఈ కార్యక్రమంలో టి రత్నకుమారి టి రాజులమ్మ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పౌష్టికాహారం అందించాలి. ఎన్ని రోజుల దాకా ఆగిపోయినటువంటి పౌష్టికాహారం వెంటనే ఇవ్వాలి. సంవత్సరానికి ఒక్కసారి ఇచ్చే పౌష్టికాహారం మాకు వద్దు. మాకు నిత్యం పౌష్టికాహారం అందించాలి. అంగన్వాడి కార్యాలయం మంజూరు చేయాలి. మాది గత్తం పంచాయతీ సార్. మాకు అంగన్వాడీ సెంటర్ నుంచి పౌష్టిక ఆహారం అందట్లేదు సార్. మాకు మా ఊరికి అంగన్వాడీ కార్యాలయం మీరు ఇస్తారని మేము కోరుకుంటున్నాం సార్. మాకు మంచినీళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. తాగే నీరు మాకు కావాలి సార్. మాకు రోడ్డు సౌకర్యం కూడా సరిగ్గా లేదు. మాకు రోడ్డు కూడా ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా ఇప్పుడు మా ఊరికైతే 6 నెలలకి ఒకసారి జనవరి నెలలోనే మాకు ఇచ్చారు సార్. ఈ అంగన్వాడీ సెంటర్ నుంచి పాలు గుడ్లు అదే పాలు ఇవ్వలేదు సార్. గుడ్లు బియ్యం అంతే ఇచ్చారు. ఇంకా పప్పు ఏంటి అది అలాంటివి ఏమి ఇవ్వలేదు సార్. మాకు అలాంటివి ఇవ్వలేదు కోసము మేము హాస్పిటల్కి వెళ్ళినా మాకు మీరు బరువు తక్కువగా ఉన్నారు మీకు ఈ బ్లడ్ లేదు ఇది లేదు అనేసి మాకు డాక్టర్లు చెప్తే మాకు అంగన్వాడీ సెంటర్ నుంచి మాకు ఇవ్వట్లేదు. అందుకే మేము అవి తీసుకోవట్లేదు అనేసి మేము చెప్పాం సార్. అందుకే మాకు మీరు మంచి మేము కోరుకున్నట్టే. ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది పాలు గుడ్లు ఇవ్వకపోయి? మాకు 6 నెలలు అవుతుంది. 6 నెలల తర్వాత మాకు జనవరి నెలలోనే ఇచ్చారు సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఇవ్వట్లేదు సార్. అందుకే మాకు పౌష్టికాహారము మాకు అందాలని మేము కోరుకుంటున్నాం సార్.